ఎస్ చర్చకు తిరిగి స్వాగతం. రోజు రాజకీయాలు మాట్లాడే రాజకీయ నాయకులు హోమ్ క్వారంటైన్ లో క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తున్నారు. మరి 21 రోజులు వాళ్ల పరిస్థితి ఎలా మారుతుంది, అలాగే ప్రజలు కూడా ఎలా సన్నద్ధం కావాలి ఈ పరిస్థితిని బ్రేక్ చేయడానికి, సో ఏం చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడుతున్నాం. రాజకీయాలతో సంబంధం లేకుండా సూచనలు సలహాలు కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో మనతో పాటు ఏపీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి గారు మాతో లైవ్ లో ఉన్నారు. సో వారిని తీసుకునే ముందు మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో అడ్రస్ చేస్తున్నారు, ఒకసారి ఆయన మాట్లాడుతున్నారో చూద్దాం. కొనసాగుతుంది. ఎక్కడైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెక్కడైనా మిగిలి ఉంటే చుట్టుపక్కల వాళ్ళు సమాచారం అందించాలని, వాళ్ళు కూడా నేరం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఒకేసారి 9 కేసులు వచ్చినప్పుడు కొంత సీరియస్ గా పట్టించుకోవాలి, సీరియస్ గా రివ్యూ చేయాల్సిన శక్తి ఉన్నది. నా స్థాయిలో ఎవ్రీ డే ఒక 2-3 సార్లు రివ్యూ చేస్తానని చెప్పింటూ ఇవాళ అదే పద్ధతిలో 3 సార్లు రివ్యూ చేసింది ముఖ్యమంత్రి గారు. ప్రొద్దున మధ్యాహ్నం ఇద్దరు రివ్యూ చేసిండు, పూర్తి సమాచారం తెలుసుకున్నారు. నిన్న 9 కేసులు వచ్చినప్పుడు కానీ ఇవాళ 6 కేసులు ఏదైతే వచ్చినాయో ఇవన్నీ కూడా ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళకే వచ్చింది తప్ప అనామకంగా ఎట్లొచ్చినో చెప్పలేని పరిస్థితి లేదు. ఇవాళ ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళి ఢిల్లీ వెళ్ళిన వ్యక్తి, అదేవిధంగా నాంపల్లి నుంచి కూడా ఢిల్లీకి వచ్చిన వ్యక్తి, కుత్బుల్లాపూర్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఒకటే కుటుంబం. ఒక కుటుంబంలో 4 వచ్చింది, ఇంకో కుటుంబంలో 4 వచ్చింది, దానివల్ల సంఖ్య పెరిగింది. వాస్తవాలు ఒక వ్యక్తి ఢిల్లీ ఉండి ఆ నుంచి సిక్ అయి వచ్చింది, గ్లోబల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది, ఆయన అక్కడ మరణించింది. మరణించిన తర్వాత అన్ని హాస్పిటళ్లకు మేము వద్ద ఒక ఆదేశాలు ఇచ్చినాం, ఎక్కడ చనిపోయినా మాకు సమాచారం ఇవ్వమంటే వాళ్ళు సమాచారం ఇచ్చారు. తక్షణమే పోయి మేము ఆయన ట్రావెల్ హిస్టరీని ఆయన చరిత్ర తీస్తే ఆయన ఢిల్లీకి పోయి వచ్చినట్టుగా మాకు తెలియదు కాబట్టి, అనుమానంగా ఉంది కాబట్టి మేము డెడ్ బాడీని తీసుకొచ్చుకుంటున్నాం. టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇవాళ దాంతో కలుపుకుంటే మొత్తం నేను 59 ప్రకటించడం, ఇవాళ చనిపోయిన వ్యక్తితో కలిపి 65. ఈ 65లో కూడా అంటే నిన్న ఇవాళ అనౌన్స్ చేసినటువంటి రెండిట్లో కూడా పెద్ద అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో 4-5 చూడడం వల్ల ఈ సంఖ్య పెరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ డెడ్ బాడీ కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినాం. కొన్ని కొన్ని చిలువల పలువలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు సమాచారం వస్తలేదు, బయటలు వస్తలేదు అని చెప్పి అట్లాంటి కన్ఫ్యూజన్కి ఆస్కారం లేదు. ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే మాట చెప్పిండు, సమాచారం ఎప్పటికప్పుడు షేర్ చేయండి, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్స్కు ఆస్కారం కలిగించదని చెప్పి దాని ప్రకారం మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం. నేను 9 సార్లు ఇంకా భారీ అనౌన్స్ చేసిండు. ఇవాళ 6కి స్వయంగా నేనే అనౌన్స్ చేయమని చెప్పి కోరింటూ నేను సోషల్ మీడియా కానీ ఇతరత్ర ఇట్లాంటి సమాచారాన్ని ప్రచారం చేసేటువంటి మీడియాకు అప్పీల్ చేస్తాను. ఇన్ని రోజుల పాటు చాలా బాధ్యతగా జిమ్మెదారితంగా ఉంటూ ఉన్నాం, అదే ఒరవడి అదే పద్ధతి కొనసాగించాలని చెప్పి కోరుతాను. ఎందుకంటే ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, దేశానికి సంబంధించిన సమస్య, ఇది ప్రపంచానికి సంబంధించిన సమస్య కాబట్టి ఎవ్రీడే లక్షలలో కేసులు పెడతా ఉన్నాయి కాబట్టి ప్రపంచమంతా కూడా ఇలా కరోనా మీద కంటికి రెప్పకొట్టకుండా చూస్తున్న సందర్భం కాబట్టి, సమాచారం కోసం ఆరాటపడుతున్న సందర్భం కాబట్టి ఇవాళ దీన్ని దాచుకోవాల్సి ఎక్కడ కానీ ఇంకా ఎక్కడ కూడా లేదు. 100కు 100% ఈ రోజుకు ఆ రోజు ఈ సమాచారం మీరు ముందు ఉంచుతామని చెప్పి తెలియజేస్తాను. మీరు అలాంటి ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని చేయొద్దని చెప్పి నేను విధమైన విజ్ఞప్తి చేస్తున్నాను. మూడవది, కొంతమంది ఈ హాస్పిటల్లో ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని చెప్పి మీడియాలో పెడుతున్నారు, ఇదంతా కూడా తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు పెడతారు. మీరు చూడండి, గాంధీ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన ఉండే విద్యార్థి కానీ ఆ తదుపరి వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకున్నాడు దీపాలి అని ఒక వ్యక్తి ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిండు, అదే ఇంకొక వ్యక్తి కూడా బ్రహ్మాండమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గొప్పగా కార్పొరేట్ అసలు తలదనే పద్ధతినప్పుడు ఇక్కడ సౌకర్యం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా అట్లాడదు, ఎక్కడో కాడ కొంతమంది సైకోలు కొంత శాడిస్టులు మళ్ళీ పదే పదే చెప్తా ఉన్నా. ఇట్లాంటి సందర్భంలో
ఎక్కడో వాళ్ళకు వాళ్ళే ఫోటో కొట్టుకొని వాళ్ళకు వాళ్ళే వాట్సాప్ పెట్టుకొని ప్రచారం చేసే ప్రయత్నం చేయొద్దు. అది అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి మోడల్ కనెక్ట్ దెబ్బతిన్నటువంటి ఆస్కారం గురించి మనం చేస్తున్నాం. ఇప్పటికే డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి అక్కడ నర్సులు కానీ అక్కడ ఉన్నటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ శానిటరీ వర్కర్స్ కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళకు ధైర్యం కల్పించాల్సింది పోయి, వాళ్ళకు వాళ్ళకు ఎంకరేజ్ చేయాల్సింది పోయి, ఇట్లాంటి వార్తలు అంటుంది వాళ్ళ మోడల్ కరెంట్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి అట్లాంటి వారికి కోరుకోవద్దని చెప్పి తెలియజేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, నిన్న పార్లమెంట్ సభ్యుల జీతాలను అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల డబ్బుని, కేంద్ర ప్రభుత్వ ఎంపీల కోసం ఇచ్చే డబ్బుని, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల యొక్క జీతభత్యాలతో సహా వాళ్ళు నిన్న జమ చేసి మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్ వ్యవస్థ గొప్పగా ఉండాలి, ఎక్కడ ఏ రాష్ట్రంలో తీసుకుని పద్ధతిలో మనం ఉండాలి అని చెప్పి మొత్తం ఆ డబ్బంతా కూడా వైద్యం మీదే ఖర్చు పెడతాయని చెప్పి ఇప్పటికే అనౌన్స్ చేసింది. దాంట్లో భాగంగానే ఒక 500 వెంటిలేటర్లు కావచ్చు. అసలు ఈ మొత్తం 3 నెలల కాలంలో ఎంతమంది పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్ అందించగలిగినటువంటి అన్ని రకాల, అది పీపీఈ కిట్లు కావచ్చు, N95 మాస్కులు కావచ్చు, గ్లౌజెస్ కావచ్చు, అదేవిధంగా మందులు కావచ్చు, వెంటిలేటర్లు కావచ్చు, ఇతరత్ర ఏ సామానైనా ఎక్కడ కూడా లోటు లేకుండా ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి అవి జమ చేయమని చెప్పండి. అదంతా కూడా కొనసాగుతుంది. ఈరోజు కూడా అందరినీ పిలిచి దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడితో మాట్లాడి అవన్నీ కూడా ఓపెన్ చేయించి ఆ పీపీ కిట్ కూడా తయారు చేసుకొని ఆ మందులు కూడా ప్రక్రియ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఆ ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇలా అంతర్రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కూడా ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతున్నాయో ఆహారానికి సంబంధించి దానికి రిలేటెడ్ ఉంటుంది అన్నిటి కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఎక్కడ కూడా ఆ ఇబ్బంది లేదు. ఇవాళ ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలికి వెళ్ళిరమ్మని చెప్తే అది మొత్తం చూసి వచ్చినాం. ఒక 3 రోజులలో ఒక 3 ఫ్లోర్ తయారవుతా ఉంది, ఇంకొక 3 రోజులు అంటే 6th డే నాడు ఇంకొక 3 ఫ్లోర్ తయారవుతా ఉంది, మొత్తం 13 ఫ్లోర్లు ఉన్నాయి. అక్కడ యుద్ధ ప్రాతిపదిక పైన అవసరమైతే దాన్ని కూడా తయారు చేసి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని కూడా 15 నుంచి 16 రోజుల పూట పూర్తి స్థాయిలో దాన్ని అందుబాటులో తేడత్తాం. అదంతా కూడా ఆ పని కూడా యుద్ధ ప్రాతిపదికపైన మా కలెక్టర్ గారు అదేవిధంగా మా రఘునందన్ గారి ఆధ్వర్యంలో అదంతా కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ గాంధీ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో ఓపీని బంద్ చేసుకొని ఇతర పేషెంట్లు కూడా ఉస్మానియా తరలించుకొని ఆ గాంధీ హాస్పిటల్ మొత్తాన్ని కూడా ఇవాళ కరోనా పాజిటివ్ పేషెంట్ల కోసం అక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంది. అక్కడక్కడ ఈ గాంధీలో పనిచేసే కానీ కరోనా పేషెంట్ల కోసం పనిచేసిన డాక్టర్లు కానీ నర్సింగ్ స్టాఫ్లు కానీ శానిటైజేషన్ వర్కర్స్ కానీ మీరు మా కాలనీలలో ఉండద్దు, మా అపార్ట్మెంట్లలో ఉండద్దు, ఇట్లాంటివి అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ప్రాణాన్ని పనంగా పెట్టి మనిషి మనల్ని కాపాడేటువంటి వాళ్ళు కాబట్టి అట్లాంటి పని చేయదు. ఢిల్లీలో ఇప్పటికే చూసినాం అట్లాంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నామని చెప్పి వస్తా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి అక్కడ తెచ్చుకోవద్దని చెప్పి వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి మనకు సర్వ్ చేసిన వాళ్ళు గొప్పగా ఆదరించే ప్రయత్నం చేయాలి, అండగా ఉండే ప్రయత్నం చేయాలి, ఎంకరేజ్ చేయాలి తప్ప ఇట్లా మనం డిస్కరేజ్ చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పటికీ క్వారంటైన్లో ఉన్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది, అంటే 14 రోజుల దాకానే ఉంటుంది కాబట్టి ఇవాళ క్వారంటైన్లో ఉన్న వాళ్ళ సంఖ్య 13 వెనక తగ్గిపోయింది. ఇంకొక 4-5 రోజుల్లో డ్రాస్టిక్గా ఆ సంఖ్య కూడా తగ్గేటువంటి ఆస్కారం ఉంది. అక్కడక్కడ తెలిసిన వాళ్ళు క్వారంటైన్లో ఉండకుండా ఏదైనా బయటకు వెళ్తా ఉన్నారో మా పోలీసు వాళ్ళు కానీ మా వైద్య సిబ్బంది కానీ తీసుకుపోయి లోపలేసి చేస్తూ ఉన్నారు. మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు దయచేసి మనం ఈ కేసును చూస్తే అర్థమవుతా ఉంది, ఒక్క మనిషి ఢిల్లీకి వచ్చి కుటుంబానంతా అండబెట్టిండు, ఒక్క మనిషి ఢిల్లీకి వచ్చి కుటుంబానంతా అండబెట్టిండు కాబట్టి మీరు ఒక్కరు చనిపోవడం కాదు, మొత్తం నీ కుటుంబాన్ని చెడగొట్టుకుంటున్నావు, నీ తెలంగాణ సమాజంలో ఒక భయం లేపే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వెళుతున్నారో లేదా ఇతర ప్రాంతాలకు ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండి ఇతర ప్రాంతాలకు ప్రయత్నించిన వాళ్ళు బాధ్యతాయుతంగా మెలగండి, బాధ్యతాయుతంగా మెలగండి తప్ప బాధ్యత రహితంగా వాళ్ళకి మిగిలితే మంచిది కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా మా మొత్తం వైద్య ఆరోగ్య శాఖ 24 గంటల పాటు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ముఖ్యమంత్రి గారి సూచనలతో ఎప్పటికప్పుడు ఏ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ వైరస్ నుంచి రక్షించుకోవాలంటే మీకు మీరుగా మీ ఇళ్లలో ఉండడమే శ్రేయస్కరం.
ఇలా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు, వ్యవసాయ పని దినాలు కాబట్టి వ్యవసాయంలో మనం ఒక్క దగ్గర ఉండి పనిచేసుకునే హక్కు లేదు కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వడ్ల కొనుగోలు కేంద్రాలని మార్కెట్ నుంచి విముక్తి చేసి వ్యవసాయ మార్కెట్లను కూడా బంద్ పెట్టించి ఏ ఊరికి ఆ ఊరు ఇలా వడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పి ఆదేశించారు. ఇలా హమాలని కావచ్చు, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాక్టర్లు కావచ్చు, డీజిల్ కావచ్చు, అదేవిధంగా లారీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ పనిచేసే మహిళా గ్రూపులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరిగింది. వడ్ల కొనుగోలులో ఇక్కడ కూడా ఇబ్బంది ఉండద్దని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పని ఇప్పటికీ నిరంతరం కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏవైతున్నాయో దానికి ఎక్కడ కూడా లేబర్ సమస్య లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఆదేశాలు ఇచ్చిండు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయ పనులన్నీ కూడా వరికోతలు కావచ్చు, నూర్పులు కావచ్చు, ఇతరుల పని కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మొత్తం అధికార యంత్రాంగం గ్రామాల స్థాయి నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు సార్ ఈటెల్ రాజేందర్ ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడారు. అలాగే తెలంగాణలో తొలి కరోనా మృతి కూడా నమోదైంది. సో ఇంకా మనం చర్చని కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి గారు కూడా వాట్సాప్ లైవ్ లో ఉన్నారు. సుజనా చౌదరి గారు నమస్తే. నమస్తే. సో రాజకీయాలతో